హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. పచ్చడి పుట్నాలు 1 కప్పు, పల్లి, జీలకర్ర, చూసారా, అల్లం ముక్క. మనం అప్పుడప్పుడు అల్లం ముక్క పచ్చడి కూడా తింటున్నాం. వేయించిన మిర్చిలు, తగ్గినంత సాల్ట్. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. పుట్నాలు, పల్లి వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకొని వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. ఇందాక పచ్చి కొబ్బరి మొత్తం ఇలా ముక్కలు చేసుకొని చూడండి, ఇది వాడదాం. కొద్దిగా వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఒకసారి తిప్పినాక మిక్సీ పట్టినాక రెడీ అయ్యింది పచ్చడి. చూసారా ఫ్రెండ్స్, జీలకర్ర ఆవాలు ఎండు బీట్ చేసుకొని మనము తాలింపు వేసుకొని పచ్చడిని వేసేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.